విశాఖపట్నం ట్రోత్ న్యూస్ ఛానల్ కేంద్ర కార్యాలయంలో ట్రోత్ న్యూస్ ఛానల్ నూతన చైర్మన్ గా చప్పత్రిమొత్తులు పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. వేద పండితుల మంత్రాలతో ఆయన చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ త్రిమొత్తులు మాట్లాడుతూ 3 సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతం చోడవరం కేంద్రంగా ప్రారంభమైన ట్రోత్ న్యూస్ ఛానల్ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. సమాజ సేవ చేయడానికి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలక్ట్రానిక్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ప్రజల పక్షాన నిలుస్తూ నిత్యం సత్యం మార్గంలో ప్రయాణిస్తూ విశేషమైన సేవలు అందించడానికి యువ జర్నలిస్టులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఛానల్ ప్రారంభించామన్నారు. గతంలో ఈనాడు ప్రజాశక్తి ఆంధ్రప్రభ లీడర్ విశాఖ సమాచారం వంటి పత్రికల్లో గ్రామీణ ప్రాంత విలేకరిగా ప్రెస్ క్లబ్ చైర్మన్ గా పనిచేసిన అనుభవంతో రానున్న రోజుల్లో యువ జర్నలిస్టుల ద్వారా ఛానల్ కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో ట్రూత్ న్యూస్ ఛానల్ ప్రసారాలు మరింత మందికి చేరువయ్యే విధంగా తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఆయన తెలిపారు. నిరుద్యోగ యువత జర్నలిజం వైపు మొగ్గు చూపి వారిలో ఉన్న నైపుణ్యతను వెలుగులోకి తీసుకుని రావాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా మీడియా రంగం ఉండాలని హితవు పలికారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి ప్రతి జిల్లా యూనిట్ గా యువ జర్నలిస్టుల ప్రోత్సాహంతో వారి సహకారంతో ట్రూత్ న్యూస్ ఛానల్ జిల్లా కార్యాలయాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే ట్రూత్ న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు 3 రాష్ట్రాల్లో ప్రసారాలు ఇస్తుందని, అతి త్వరలో శాటిలైట్ గా ప్రమోట్ చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రిపోర్టర్లు అందరికీ అన్ని విధాలుగా అన్ని వేళలా యాజమాన్యం తరపున అండగా ఉంటామని, రిపోర్టర్ల కష్టసుఖాల్లో తోడుంటానని చైర్మన్ త్రిమూర్తులు హామీ ఇచ్చారు. జర్నలిస్టులు పనిచేస్తున్న వారి వారి ప్రాంతాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, ప్రజా సమస్యలపై వార్తల రూపంలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రూత్ న్యూస్ ఛానల్ ఎండీ కిట్టు, సిఎఫ్ఓ సతీష్, స్టేట్ బ్యూరో చీఫ్ సంజయ్, స్టేట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, డెస్క్ ఇన్ఛార్జ్ బాబు, ఎండీ వ్యక్తిగత కార్యదర్శి సురేష్, చోడవరం సీఎండీ కార్యాలయం ఇన్ఛార్జ్ సాయినాథ్, గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ సుందర్బాబు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వెంకటరమణ, వైజాగ్ బ్యూరో చీఫ్ ఉదయ్ మరియు ముఖ్య అతిథిగా ఏకేఎన్ ఎండీ కిషోర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 13 జిల్లాల ఇన్ఛార్జ్లు, రిపోర్టర్లు, రీజనల్ కోఆర్డినేట్స్, కెమెరామెన్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు ఇతర మీడియా మిత్రులు పాల్గొన్నారు. నీ దారి పూల దారి పోవో ఈ బాట సారి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి, నీ దారి పూల దారి పోవో ఈ బాట సారి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి. ఆశయాలు గురిగా సాహసాలు సిరిగా సాగాలి జైతరథం అటిబడిగా, మలుపులన్నీ ఉన్నా గెలుపునేది రన్నా సాధించు మనోరథం మనిషిగా, రాత్రి ముగిసే కాంతి రేఖ మెరిసే నీ మండిన గుండెలని తూర్పులలో, కళ్ళ కాలు విసిరే తల్లి తేగి తగిలే నీ కోసం నిండిన ఓదార్పులతో,
నయనో విధి విలాసమేదైనా నీ రక్తమే జ్వలించగా జయించు ఆత్మశక్తి నీ రక్తమే జ్వలించగా జయించు ఆత్మశక్తి నీ దారి కోల దారి పోవోయి బాట సారి నీ ఆశలే భరించగా భరించు విజయ భేరి నీ ఆశలే భరించగా భరించు విజయ భేరి మమత దీవ వెలిగే నీ ప్రాణవు నైవేద్యం పెడుతుంటే ధీరుడివై విక్రమాకుడివి నీవై నీ లక్ష్యమే సిద్ధించగా దీవించు దైవశక్తి నీ లక్ష్యమే సిద్ధించగా దీవించు దైవశక్తి ధ్వనించు విజయ భేరీ